Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. No cross talking, please. No cross talking. Sir, in the book, I have done a bit. Put it up, Moonlight. Please, no cross talking. No cross talking. Please, no. Cross. No cross talking. Mira Pandu. Digest Mira Pandu. Adjecta. Hello. Adjecta. Hello. Madhu. Muru Rasha Tamil Vendika Vendika. You are part of the Jason and Kindle of Sari Pakam with the Jacksha. Ready to occupation in the Indonesia Jacksha. Jacksha. Eddie. ఇన్ఫాసిటీ లేకుండా కాలువలు లేకుండా ఇది లేకుండా ఒక కిల్లు తయారీ నమూన తయారైంది పూర్తి నిర్ణయండి అధ్యక్ష 300 లక్షలు మూడు కేటగిరీలు అధ్యక్షండి 301 361 431 తర్వాత దాని తర్వాత ధరలు వాళ్ళ తాలూకా చేసిన ఘనకార్యం అన్ని కూడా తర్వాత చెప్తాను అధ్యక్ష ముందు ఈ కేటగిరీలతో సంఖ్య చెప్తున్నాను అధ్యక్ష మీకు ఈ సంఖ్య 300 అయితే 75% అంటే రెడీ టాక్ 90% ఆయన ఆయన ఇల్లు ఉన్నాయని తెలుసా అధ్యక్ష 39,617 39,617 మాత్రమే ఇల్లు అయిపోయింది కానీ ఇంకా మరుగుదొడ్డి అవ్వలేదు కరెంట్ అవ్వలేదు రోడ్డు అవ్వలేదు వాటర్ లేదు ఎస్టీపీ లేదు సేమ్ సేమ్ 365 అధ్యక్ష 365 13,614 ఇది 350 ఎస్టీపీ అదే 430 ఎస్ఎఫ్ అధ్యక్ష 24,140 అంటే మొత్తం కలుపుకునేది ఏంటంటే 77,371 ఇల్లు మాత్రమే లక్షకోళ్ళ 77,371 మాత్రమే రైట్ వాక్ వేది ఇల్లు వరకు అయింది కానీ ఇంట్లో చెప్పలేదు ఇందులో మరి అన్ని రకాలు ఉన్నాయి ఒకవేళ ఇంట్లో ఉందని ఇంట్లోకి వెళ్తే పక్కన వచ్చి రోడ్ లేక మరుగుదొడ్డి లేక కరెంటు లేక ఇవన్నీ అధ్యక్ష ఎందుకంటే అద్భుతమైన అవకాశాలు ఇచ్చారు మీరేదో సీనియర్ని మీరేదో సీనియర్ని ఈ రాష్ట్ర జరిగిన సంబంధం నేపథ్యంలో వచ్చి నాకు అవకాశం ఇస్తే నేనేదో ఉద్ధరిస్తానని చెప్పాను కదా అధ్యక్ష చెప్తారు ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చారు ఎందుకు అద్భుతమైన అవకాశాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకెళ్ళారు మరి దేనికోసం మీరు చెప్పిన కొత్త రకాన్ని ఎందుకు మీరు దానివల్ల ఉపయోగం చేస్తే 439 ఇల్లుకి మరి మీరు వచ్చి టెండర్ పిలిచి 309 ఎందుకు కట్టారు దేనికోసం అది కూడా ఎలక్షన్ ముందు దేనికోసం కమిషన్ కోసమా సెంటర్ కోసమా అంటే కమిషన్ కోసం కోసం దేనికోసం తెలుసు దేనికోసం తెలుసు అధ్యక్ష దేనికోసం తీసుకొచ్చారు వాళ్ళకి ఏదో మొబైల్ అడ్వాన్స్ ఇచ్చి అందరూ వచ్చి తెలంగాణ కూడా తెలుసు తెలంగాణ కూడా ఉరిగా మనిషి ఉరిగా అధ్యక్ష మొబైల్ అడ్వాన్స్ ఇచ్చి చెల్లొద్దని కూడా తెలుగుదేశం చేశారు అధ్యక్ష అంతే కాదు చేస్తా పార్షల్లీ అంటే 75% 90% ఉన్నాయి అధ్యక్ష ఇంకో 64 వెళ్ళింది అధ్యక్ష అలాగే 75% లోపు ఉన్నాయి అధ్యక్ష 48,000 అధ్యక్ష 48,656 దేశంలో ఉన్నాయి అధ్యక్ష 62,200 ఇది 119,100 ఉన్నాయి అధ్యక్ష అవి ఆ బేస్మెంట్ బే బేస్మెంట్ అందులో బేస్మెంట్ ఉన్నటువన్నిటిను మీ రివర్సల్ మీకు ఇల్లా అధ్యక్ష దానికి ఆ రివర్సల్ చెప్తాను అధ్యక్ష ఈ ఇల్లు తాలూకా 430 365 300 కదా అధ్యక్ష దీని తాలూకా వ్యాల్యూ ఎంత తెలుస్తుంది అధ్యక్ష 300 లక్షలు అయితే 655,000 కాస్ట్ అదే 365 అయితే 7,55,000 అదే 430 అయితే 8,55,000 ఇది వార్తాలుగా ప్యాటర్న్ అధ్యక్ష వాటి విలువ దాంట్లో లబ్ధాడు వచ్చి లబ్ధాడు వాటే అందులో లబ్ధాడు వాటే వచ్చి 300 వచ్చి 2,00,000 లబ్ధాడు వాటే అధ్యక్ష
అదే 3.5 అయితే 3,60,000 మంది అధ్యక్ష, అదే 4,30,000 అయితే 4,00,000 అద్దాలు కోట మాట అధ్యక్ష. ఇది మన అప్రింట్ అయితే 4,00,000 కట్టుకోవాలి, 4,30,000 అయితే, అదే 50,000 అయితే ఈ 3,50,000 50,000 కట్టుకోవాలి, అదే 3,00,000 అయితే 100,500 కట్టుకోవాలి. కట్టుకొని తర్వాత వచ్చి దాన్ని మళ్ళీ ప్రతి సంవత్సరం వాయిదా కట్టాలి అధ్యక్ష. ప్రతి నెల 20 సంవత్సరాలు కట్టడం వచ్చేసాం 3,000 రూపాయలు లెక్క. జీవితాంతం నిమిషం పోయినట్టే ఇంకా అంటే అది ఇది ఆఖరికి 20 సంవత్సరాలు ఇల్లు ఉంటుంది అధ్యక్ష. ఇల్లు డబ్బు పోతుంది ప్రతి నెల అంటే అంటే అద్దెంతో ఉండేట్టుగా లైక్ అద్దెంతో ఉండేట్టు అంటే వారి కూలి పోతే వారి జీవితం పోతే అమ్మతాలతోనే ఉండదు అధ్యక్ష. ఆ కమిషన్ కానీ ఎంత పెట్టి మొబైల్ సెంటర్స్ పెట్టేస్తాం. ఈ ఎంట్రెస్ సెంటర్కి మొబైల్ సెంటర్స్ డబ్బులు కొట్టేస్తాం. ఇవాళ చేస్తున్నాం 3,00,000 రూపాయలు రద్దు చేస్తున్నాం, రద్దు చేస్తున్నాం. ఇంతే కాదు ఇవాళ రోజు మే నెలలో మీ 9 నెలలు మే నెలలో 9 నెలలో వచ్చి అధికారులు గుర్తింపు అధ్యక్ష 3,000 కోట్ల రూపాయలు పక్కన అధ్యక్ష, 3,000 కోట్ల రూపాయలు పక్కన. ఏది ఇప్పుడు చెప్పాను కదా అధ్యక్ష, ఈ దీంట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ 70%, 75%, 90% ఏదో అన్నాం కదా, దానికోసం ఇంకా 3,000 కోట్ల రూపాయలు వచ్చి మా బకాయిలు పెట్టి ఆ బకాయిలు తీర్చమని చెప్పి కంటిన్యూ ప్రాసెస్. కాబట్టి వాళ్ళు తోచినా వాళ్ళు అన్ని ఇచ్చేసినా ఏం చేసినా ప్రభుత్వం బాధ్యత కాబట్టి ఇవాళ దాన్ని బాధ్యత వహిస్తూ ఇవాళ ఇప్పటికే సుమారు 1,250 కోట్లు దీనికి వచ్చి బకాయిలు బకాయిలు తీరుస్తూ ఒక బకాయిల మళ్ళీ కొత్త కమిషన్ స్టార్ట్ చేస్తూ మళ్ళీ దాన్ని చేస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష. ఈ బిల్లులు కూడా ఎస్ఎఫ్డిఆర్ చూస్తే అధ్యక్ష మనం సామాన్యులు మనం చూసుకుంటాం ఊర్లో సెంటర్లో ఊరు సెంటర్లో విజయవాడ సెంటర్లో వైజాగ్ సెంటర్లో లేకపోతే ఏ పక్కన సెంటర్లోనూ అయితే ఒక రేటు ఉంటుంది అధ్యక్ష, శివారి ప్రాంతం అయితే ఒక రేటు ఉంటుంది అధ్యక్ష. అదేంటి భూమితో కలుపుకొని ఎస్ఎఫ్ రేటు ఉంది, ఎస్ఎఫ్ రేటు భూమితో కలుపు ఎంత 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 ఎస్ఎఫ్ రేటు వీళ్ళు వచ్చి కాంట్రాక్ట్ ఇచ్చారని అధ్యక్ష వీళ్ళు దగ్గర 1,800 ఎస్ఎఫ్ రేట్ వచ్చి ఫిక్స్ చేశారు అధ్యక్షులు, 1,800 రూపాయలు ఎస్ఎఫ్ రేట్ అధ్యక్ష. వీళ్ళు మీరు రివర్స్ ఎండింగ్ వెళ్ళిన తర్వాత సైట్ ఇచ్చి మీరు రివర్స్ ఎండింగ్ చేసి దాన్ని వచ్చి ఆ ఎస్ఎఫ్ రేట్ వచ్చి 1,200 తగ్గించాం, 1,200కి వచ్చింది అధ్యక్ష. అంటే గవర్నమెంట్కి 3,239 కోట్ల రూపాయలు రివర్స్ ఎండింగ్ చేస్తాం అధ్యక్ష. 63,400 ఎందుకంటే 392 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అధ్యక్ష. చూడండి అధ్యక్ష మరి ఏమైంది ఇదంతా ఇదంతా దోచిస్తే ఈ 392 కోట్లు దోచిందే కదా అధ్యక్ష, అంతే కదా. ఇంకా అందులో ఏమైంది ఇవన్నీ వాస్తవాలు నేను చెప్తుంది ఏది అన్నీ కూడా అధికార పూర్వకంగా అంకీల్లో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏవైతే ఉన్నాయో ఆ లెక్క తీసి చూపడతా అధ్యక్ష. ఇవేమీ కొత్తగా చేర్చేవి కాదు మార్చేవి కాదు, ఒక్క అంగీ కూడా పురుషప్పుడు కామాలు కూడా మార్చేది చేర్చావు అన్నీ కూడా ఈ రకమైన తప్పుడు చేసి ఈ రకమైన చేస్తూ ఇవాళ అధ్యక్ష చేస్తాను అధ్యక్ష. ఇవాళ వచ్చి మొన్నే మొన్న నాలుగోళ్ళకంటే మా ముఖ్యమంత్రి గారు మేము అందరూ ఆలోచించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక యాడ్ కూడా ఇచ్చారు అధ్యక్ష. ఎందుకంటే ఇది అదాపడిగా ఇల్లు ఆక్యుపై చేస్తాం మేము, మా ఇల్లు ఇల్లు సొంతం ఎవరైనా వాళ్ళతో సొంతం క్యాప్షన్స్ బాగుపడతారు కదా, సినిమా క్యాప్షన్స్ బాగుపడతారు ఎవరైనా నేను రాజమౌళి పోయిపోయితే రాజమౌళి క్యాప్షన్స్ బాగుపడతారు అధ్యక్ష. ఇది అని నేను పెట్టారు అధ్యక్ష. ఇది చూస్తే ఇది ఇవి ఏ రకంగా వస్తారు అధ్యక్ష, 300 ఇల్లు అంటారు అధ్యక్ష. ఆక్యుపై చేసుకుంటే ప్రభుత్వం వచ్చి 300 ఇల్లుకి మీరు వచ్చి 2,60,000 రూపాయలు వాడికి వచ్చి మీరు బెనిఫిషియల్ కాంట్రిబ్యూషన్ వచ్చి మరి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పినట్టు ఉచితంగా ఇస్తామని చెప్పాను కదా, ఉచితంగా ఇస్తామని చెప్పాను కదా ఇస్తాం. అందుకే ఇవ్వడానికి ఇక్కడ ఇస్తూ ఆ కరెంట్ వేయాలి లాబరేటరీ కట్టాలి, రోడ్ వేయాలి తర్వాత వచ్చి నీరు ఇవ్వాలి అన్ని ఇచ్చిపోవాలి కదా. ఇప్పుడు ఎక్కడ ఇచ్చేస్తాం, ఎక్కడైతే వస్తారు చెప్పండి, ఏ రకంగా వస్తారు చెప్పండి. అదే అవన్నీ చేస్తుంటే అవి వచ్చి తీసుకోవడం
300 నుండి 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి ఒక్క రూపాయికి అలాంటి ఆలోచన కానీ అలా చేయాలని తప్పని కానీ అలాంటి సాధువారికి వచ్చి ఓ సాయం చేయాలని ఉద్దేశం కానీ ఏదైతే వచ్చిందో ఏ ముఖ్యమంత్రి వచ్చిందా గత 5 సంవత్సరాలు చెప్పిన సాధువారికి వచ్చి చెప్పిన ఒక కార్యక్రమం చెప్పండి అధ్యక్ష ఒక కార్య ఒక్కడైనా ఒక కార్యక్రమం చెప్పండి సాధువారి కోసం ఇది చేద్దాం చెప్పండి అధ్యక్ష ఎందుకంటే ఆ మనసు లేదు ఆ తపన లేదు నిన్నప్పుడు కౌసల్లో మాట్లాడమని చెప్పాను వ్యవసాయం అంటే దొరుకుతుండగా మనసులో మాట్లాడే పుస్తకంలో చదవలేదు వాళ్ళ అబ్బాయి గారికి పుడుచుకొచ్చింది అక్కడ బాగుంది అక్కడ ఉన్నామని అలా అధ్యక్ష పట్టాలి చెప్పలేదు అధ్యక్ష ఉద్యోగ రీతి చెప్తాడు మహానుభావుడు రాజశేఖర్ గారు చెప్తే చెప్పలేదు అధ్యక్ష అబ్బాయికి పొడుచుకొచ్చింది ఇప్పుడు బాబు నీకు తెలియదు మీ నాన్నగారు చదువు అన్నం లేదా అని చెప్పి చెప్పాలి ఏదో చెప్పి వాస్తవం అధ్యక్ష ఆ సభలో రికార్డ్ అయింది ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ శాసనసభలో డిస్కస్ జరిగింది అధ్యక్ష ఆయన ముందు జరిగింది అధ్యక్ష ఇదేమి అబద్ధం చెప్పలేదు అధ్యక్ష ఇదేమి ఫేస్బుక్ చెప్పలేదు అధ్యక్ష ఏది ఇవాళ చెప్తాడు అధ్యక్ష ఏది ఇది చెప్తాడు అధ్యక్ష ఇది ఏం చెప్తాడు అధ్యక్ష ఇవాళ ఇది జనందరికి ఇల్లు జనందరికి వెళ్తే ఏం చేస్తారు చెప్తారు ఇది పట్టుకొని ఫేకని 300 వచ్చి లేదు 2 లక్షల 2 వేల 10 రూపాయలతో కట్ట ఇల్లాలని నేను ఆచరించాను ఆచరించి చెప్తాను ఆచరించి చెప్పడం మీరు అధ్యక్ష నేను వ్యక్తిగతంగా అధ్యక్ష ఆయన వచ్చి నా చరిత్ర మీద మాట్లాడుతాం కాబట్టి ఆయన రెండు పేరు చెప్తున్నారు ఆయన పుట్టిన ఇంట్లో ఉన్న తండ్రిని తండ్రి ఇంట్లో ఉన్న తండ్రిని మామని చంపాలని అవసరం మాకు ఏమని చెప్తామంటే సౌభాగ్యం అలాంటి వాళ్ళు చేయమంటాం ఈ బాటలే ఈ బాటలే మేము బతికైతే అంటే జన్మించిన తండ్రిని పెళ్ళిచ్చిన మామ ఇంకా దారిస్తున్నాం మాకు అలాంటి వాళ్ళని మీ ఎక్కడ అన్యాయం చేయడానికి ఎక్కడ వెళ్ళిపోకూడదని చూస్తామని అధ్యక్ష కానీ అది అందరికీ మీ ఉత్తుంగించడం లేదు అధ్యక్ష ఎవరికి అబద్ధం చెప్పాలని అధ్యక్ష లేదు అధ్యక్ష ఈ రకంగా మాట్లాడుతూ మళ్ళీ వచ్చి ఇప్పుడు సదృంగా అంటూ ఇప్పుడు మాట్లాడతారు అధ్యక్ష నేను ధర్మాన చేసేది చెప్పండి చేసేది కాబట్టి నేను ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కూడా చేశాను నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష చేశాను నేను చేశాను నువ్వు చెప్తానే చూద్దాం తీసుకు కానీ అధ్యక్ష వీళ్ళు నేను మన చెప్పి అధ్యక్ష అధ్యక్ష నేను చెప్తుంది ఒకే విషయం అధ్యక్ష ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పండి మినిస్ట్రీ గారు చెప్పండి కూర్చో నీది కాదు ఒకే నీ మొత్తం చెక్కడానికి కానీ ఇప్పుడు కలిసి ఉన్నాం ఒకే ఊరు ఉన్నాం నీ జాతకు నా జాతకు నాకు తెలుసు నీ జాతకు నాకు తెలుసు నువ్వు ఎక్కువగా ఎప్పుడు నీ జాతకు నాకు తెలుసు నా తెలుసు ఎంతో అలా ఆగలిక అది రాగలిక నువ్వు ఆగలిక అది రాగు ఇంకా మాట్లాడితే తప్పు ఉంటుంది నువ్వు మాట్లాడుకో ఎందుకంటే నీకు తెలుసు పరిస్థితి అంతా కూడా నీకు తెలుసు నీ ప్రభుత్వం అయితే నాకు తెలుసు నా ప్రభుత్వం తెలుసు ఎక్కువ మాట్లాడు కూర్చోలుగా నేను ఎక్కువ మాట్లాడుకో
కాబట్టి దయచేసి అధ్యక్ష మీరు చెప్పాలి మినిస్ట్రీ దయచేసి అధ్యక్ష ఈ భగవద్గీత ఉన్న ఈ అంశం ప్రతి అంశాన్ని 99 శాతం 18 నెలల్లో ఎవరైనా పూర్తి చేసే ప్రభుత్వం ఉందంటే ఈ రాష్ట్ర మూడు రాష్ట్ర చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వమే ఒక జగన్మోహన్ నాయకత్వం జరిగిందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం అధ్యక్ష. అది ఎందుకంటే నేను బిలీన అధ్యక్ష 24 లక్షల్లో హౌసింగ్ మినిస్టర్ ఉంటూ 24 లక్షలు కట్టడానికి ఎంత ఇబ్బంది పడ్డామో, ఎంత ప్రయాస చేశామో, ఎంత ఎఫర్ట్ తీసుకున్నామో, ఎంత భూసేకరణ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డామో నాకు తెలుసు అధ్యక్ష. నేను ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ ఉన్నప్పుడు నేను హౌసింగ్ మినిస్టర్ నేను ఫస్ట్ కమిటీ మీటింగ్ ముఖ్యమంత్రి గారు మా మంత్రులు అయితే అడగండి అధ్యక్ష, మీరు ఇంత ఇన్ని ఇల్లు అంటారు కొద్దిగా ఆలోచించవచ్చు కదా, ప్రతిమానంలో పెట్టండి సార్, కొద్దిగా సమయం ఉంటే బాగుంటుంది చూడండి సార్ అంటే అన్న ఏదైనా ఒక దానికి ఒక సంకల్పం ఉంటే దాన్ని అనుసరిస్తాను, నువ్వు దయచేసి తడ్డుపెట్టుకో జరగని, ఎందుకంటే టైం బౌండ్ ఒక సంకల్పం లేకపోతే ఈ కార్యక్రమం జరగదు. పేదవాడికి ఇస్తున్నాం మనం, మన దానోజుకి ఇవ్వట్లే 30 లక్షలు 30 లక్షలు 20 లక్షలు ఫస్ట్ 20 అనుకున్నాం అది 30కి వెళ్ళింది వెళ్ళే వెళ్ళే పర్వాలేదు, ఎందుకంటే పేదవాడితో ధనం వారికి వస్తుంటే ట్యాక్స్ వారికి వారు చేస్తున్న కార్యక్రమాలు వారికే వెళ్ళాలి అని మొదటి క్యాబినెట్లోనే దాన్ని అన్నప్పుడు మేము అంటే చెప్పారు. అందుకు ఈ సంకల్పాన్ని ఎక్కడా కూడా మీరు అడ్డుపెట్టగా ఉన్నా ఎల్లి అంటారా ముందుకి టైం మోడ్ లేకపోతే పరమపదన్నా అని చెప్పి మమ్మల్ని ఒప్పించారన్న ఒప్పించారు సార్. ఆ రోజు ఇది వాస్తవం, ఇది సంకల్పం, అది ఏ రోజైనా చంద్రబాబు ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్రానికి సంబంధించిన ఒక కొన్ని లక్షల మందికి ఒక వర్గానికి ఒక జరిగిన కార్యక్రమం ఎక్కడనే చేశారా సార్? చరిత్రలో చెప్పుకోవడానికి ఒక్కటే ఒక కార్యక్రమం ఉందా సార్? ఇవాళ ఎక్కువ ఉంటే అమరావతి సార్ దాని మీద కూడా తెలుసుకోండి సార్, మీకు అధ్యక్షి అమరావతి ఎంత తీసుకోవాలని చెప్తాము, ఏ రకంగా తీసుకోవాలని చెప్తామంటారు. ఇదంతా అమరావతి అమరావతిలో పేదల కోసం నిల్లిస్తే కోర్టుకి వచ్చేది ఇచ్చారు అధ్యక్ష, ఎంత గౌరవ అధ్యక్ష అంటే ఆ భూములు అంటే అధ్యక్ష ఒకే సమాజం సమాజంలో ఉన్నవారు సమర్థవంతం ఒకేలా అధ్యక్ష అమరావతిలోను ఒకే సమాజం వరకు ఉండాలంట, సమాజంలో ఒకేదంట ఒకే సమాజం ఉండాలంట, ఇది ఎక్కడ అధ్యక్ష పేదవాళ్ళు ఉన్నా ఒకే అమరావతి ఒకేదా పేదవాళ్ళు ఎస్సీ దీంట్లో భాగస్వాములు కాదా, ఈ సమాజంలో ఎస్సీలు భాగస్వాములు కాదా, బీసీలు భాగస్వాములు కాదా, మైనార్టీస్ వచ్చి భాగస్వాములు కాదా, ఏంటి అధ్యక్ష ఇలాంటిది మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మాట్లాడతారు అధ్యక్ష అమరావతిని చుట్టూ మాట్లాడే మనుషులకి ఎక్కడ పెట్టాలి అధ్యక్ష అంటే ఇదందరూ సమాజంలో భాగస్వాములు కాదు ఇదందరికీ ఇది మీరు గిల్లిస్తే మీరు అడ్డుపెడతారా? ఇదేనా మీ తల్లి ఇది ధ్యేయం, ఇదేనా మీ రాజకీయ పార్టీ మీరు చెప్పిన రాజకీయాలు వచ్చి మీరు నేర్చుకుంది ఏ సందేశం ఎదుర్కొన్నారు మీరు రాష్ట్ర ప్రజారేఖ ఇది కాబట్టి అధ్యక్ష మీ ద్వారా కోరుతున్నాను ఇవాళ ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్నా ఈ పేదలందరికీ ఇవ్వాలని ఒక కార్యక్రమం ఏదైతే పెట్టము ఆ కార్యక్రమం పెద్ద మనసు అందరికీ సహకరించండి. ఏమైనా మీ పార్టీలో ఒకరు మీకు తెలిసి తెలియకు ఎవరైనా కోర్టులకు వెళ్తే తెలియకండి ఎందుకు వెళ్తారు తెలిసి వెళ్తారు కానీ ఇప్పటికైనా విద్రోహ చేసి ఆ పేద ప్రజలకు వచ్చి ఏదైతే మన సంకల్పం ఉందో వారికి వచ్చి ఆ చేతి అవకాశం కల్పించండి. ఆయన ఎందుకు అడుగుతున్నాడు మిమ్మల్ని కొద్ది వ్యాఖ్యలు కావడానికి లేకపోయినా చేస్తాం తప్పకుండా, ఎందుకంటే సంకల్పం ముఖ్యమంత్రి చెప్పారు సంకల్పిస్తే సంకల్పం ఎప్పుడు కూడా సభ్యులకు ఉంటుంది, మేధలో దేవతలు వచ్చి చదవాల్సి కాబట్టి ముందుకెళ్తా ఉంటారు అదే కార్యక్రమం చేస్తాం. కానీ ఏదైనా అవకాశం ఉంటే ఒక రోజు ముందు అవడానికి ఒక అవకాశం ఇచ్చేయండి. మీరు కూడా అప్పటికి కూడా పోయిన చేసిన తప్పులు సర్దించుకున్నారని ప్రజలు ఇప్పటికైనా క్షమిస్తారు, లేకపోతే చరిత్రలో శవపరులుగా ఉండిపోతారు చరిత్రలో. ఎందుకు తెచ్చుకోవడం మీ ఓరు చెప్పడతాను ఎన్టీ రామారావు గారిని చెప్పుంటా కూడా అందరూ టికెట్ చెప్పుంటా కూడా మామూలు చెప్పుకుంటారు మాట్లాడతాడు చెప్పుకో కాబట్టి
ఒకటి ప్రభుత్వం తరఫున చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఈ సభ జరుగుతుందంటే అధ్యక్ష అధ్యక్ష ఈ సభ జరుగుతుందంటే ఈ సభ ఉందే రాష్ట్రంలో ఈ సభ జరుగుతుందంటే రాష్ట్రంలో ప్రజానికి అందరూ కూడా ఈ సభ ద్వారా మాకు ఏమేమి జరుగుతుంది ఏమని జరుగుతుంది రాష్ట్రంలో ఉన్న అపరిశుద్ధంగా ఉన్న ఏవైతే చట్టసభలు చేసిన చట్టాల నుంచి మరి న్యాయస్థానాల్లో ఉన్న అవకాశాలను పునిపుచ్చుకొని ఉన్న స్నేహాలు పునిపుచ్చుకొని వాళ్ళకున్న పరిచయాలను పునిపుచ్చుకొని ఏ విధంగా అడ్డంకులు సృష్టించి సేవ తీసుకుంటున్నారో దానికి ఏ పరిష్కారం దొరుకుతుందో వాళ్ళలో పరివర్తన వస్తుందేటో అని ప్రజలందరూ చూస్తారు అధ్యక్ష ఏదైనప్పటికీ కూడా అది పరివర్తన వచ్చినా లేకపోయినా ఏదైతే ప్రభుత్వంతో సంకల్పం ఉందో ముఖ్యమంత్రి ఆలోచన విధానం ఏదైతే ఉందో ఏదైతే మా భగవద్గీతతో చెప్పిన అంశం ఏదైతే ఉందో తప్పకుండా పేదలందరికీ కూడా రేపు 25 దాని పర్వదినం నాడు వైకుంఠ ఏకాదశి నాడు అలాగే క్రిస్మస్ నాడు వాళ్ళందరికీ ఎల్లపాటాలని ఇవ్వాలని ప్రభుత్వం నిశ్చయం చేసింది. నిశ్చయం అదే కాకుండా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు కిట్ ఫైర్ సంబంధించి మూడు వేల ఏముందో దానికి 2,50,000 రూపాయలు లబ్ధి కట్టాలి. ఆ 2,50,000 రూపాయలు కట్టగలదు. ఒక్క రూపాయికే అవి ఇస్తామే. ఇందాక చట్టం చేశాం అధ్యక్ష. ఆ చట్టం ప్రకారం 50 రూపాయలే వాళ్ళకి ఇంత ఇంటి రోజులకు కిరాయి ఇంటి రోజులకు ఫండ్ కూడా సంవత్సరానికి 50 రూపాయలు ఉండదు అధ్యక్ష. అంతకంటే ఎక్కువ ఉండదు. దాన్ని ఆ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం నిర్ణయం చేసుకొని తమ ద్వారా సభకంగా తెలియజేస్తాం అధ్యక్ష.